ఓకే ఓకే మనం ఆ విషయానికి మళ్ళీ తర్వాత వెళ్దాము పారసార్థి గారు అసలు విషయాన్ని, ఎందుకంటే అది నిన్న చాలా మందికి ఒక డౌట్ కూడా వచ్చింది. ఒక నిమిషం పారసార్థి గారు, అది మేడం నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి పంచవర్ష ప్రణాళిక బడ్జెటా లేకపోతే వార్షిక బడ్జెటా అనేటువంటి డౌట్ కూడా వచ్చింది. ఎనీవే మన టాపిక్ అది కాదు కాబట్టి దయచేసి మన టాపిక్ కన్ఫైన్ అయిదాం. తర్వాత ఒకే ఒక సమయం తీసుకుంటారు, నిమిషం సమయం తీసుకుంటారా? ఇక్కడ శ్రీధర్ గారు చెప్పిన మూడు సమాధానం చెప్పాలి. ఇసుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే తిన్నారు అన్నారు. ఈ రోజు ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్యకర్తలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇల్లు కట్టుకునే మనమందరూ కూడా ప్రతి సామాన్యుడు కూడా ఇసుక దొరక్క ఎంత ఇబ్బంది పడుతున్నాడని రాష్ట్రం మొత్తానికి తెలుసు. మనం ప్రత్యేకత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నారన్నది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇక రెండవ మద్యం విషయానికి వస్తే, మద్యంలో జరిగినటువంటి గందరగోళం, వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త బూమ్ బూమ్ బ్రాండ్లన్నీ కూడా ఏ రకంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతా ఉన్నాయి, కమిషన్లు ఎక్కువగా వస్తున్నాయని ఎక్కడో నాసి రకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఏ రకంగా తాగిస్తున్నారు అని మనకందరికీ తెలిసిందే. ఎన్నో సార్లు మనం చర్చలు కూడా చేసాం విషయాన్ని. ఒకప్పుడు మూడో విషయానికి వస్తే, ఒకప్పుడు జన్మభూమి కమిటీలకి ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు ఏమాత్రము ఒకే రకమైన వ్యవస్థలు ఉన్నాయి. ఒకప్పుడు జన్మభూమి కమిటీల పేరు మీద గ్రామాల్లో ఆధిపత్యం తీసుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక అడుగు ముందుకేసి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ని పెట్టి అన్ని జగనన్నే సర్వం జగనన్నే ఇస్తున్నాడని ఏ విధంగా అన్ని పథకాలకు స్టిక్కర్లు వేసి అంటించుకొని ప్రచారం చేసుకుంటున్నారో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా నిజాలు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏవి నిజంగా గ్రామ పరిధిలో, గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతా ఉంది, వీళ్ళ వాటా ఏమిటి? ఈ రోజు నేను ఒక మీటింగ్ లో చెప్తాను, ఒక గ్రామంలో అన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే స్టిక్కర్లు కొనుక్కుంటా ఉంది అన్నింటికి. ఊరవతల బియ్యం వస్తున్నా, ఆ పథకం వస్తున్నా, ఈ పథకం వస్తున్నా, ఊరవతల స్టిక్కర్లు అంటించి ఊర్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఒక ఈ మధ్య బండ్లు తిరుగుతున్నాయి, గుయ్యి 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 అని ఇంటింటికి డోర్ డెలివరీ చేసేటువంటి సరుకులు. లోపల సరుకులు పంపించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం, బయట వెహికల్ తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి. వెహికల్ మాత్రం ఆయనకు ఉన్నాడు, సరుకులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ టర్న్ మీదే. కాబట్టి పార్థసారథి గారు, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఈయన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేటువంటిది లేకపోవడం పట్ల చంద్రబాబు గారికి చాలా కోపం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారికి కోపం రావడానికి అది ఇది అని తేడా లేదు. ఏదో రకంగా విమర్శించడం పని పెట్టుకున్నాడు. ప్రత్యేక హోదా అని మాకు అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని యూటర్న్ తీసుకుని చంద్రబాబు నాయుడా కాదా చెప్పండి. ప్యాకేజ్ ఓకే అంటే పర్సనల్ ప్యాకేజ్ అనుకున్నారా? ఓకే ఓకే, మాకు హోదానే అక్కర్లేదని తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడు కదా. అవును, అంతేందుకు వైఎస్ఆర్సీ మీ దగ్గర ఈ మధ్య మీ పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది అన్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం మీ పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది అన్నారు కదా. హోదాని ఆయనే వదులుకున్నాడు, హోదాని మేము వద్దని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మేరకే. చంద్రబాబు నాయుడు కూడా హోదా తీసుకున్న తర్వాత, ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఊరూరా బలపం కట్టుకుని తిరిగి సన్మానాలు చేయించుకుని ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటిది ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది, ఎంత గొప్ప ఫలితాలను ఇవ్వగలిగేటువంటిది అనేటువంటి కూడా చెప్పినటువంటిది మనం చూసాము. మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ప్రత్యేక హోదా అంటే నేను అరెస్ట్ చేస్తానని చెప్పింది నిజం కాదా సాక్షాత్ అసెంబ్లీలో? అంతేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, మాకు 20 ఎంపీలు వస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తామన్నారు. 22 మంది ఎంపీలు మొత్తం రాజ్యసభతో కలిపితే 28 ఎంపీలు ఉన్నారు. ఈ రోజు వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాము అని చెప్పడానికి గాంధీ బొమ్మ దగ్గర నిలబడి ఒకసారి మేము ప్రత్యేక హోదా అనేస్తే దాన్ని సజీవంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదాకు మించి కానీ అన్ని రకాల హోదాలకు మించి కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉందా లేదా అనే సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా సాయం చేయడానికి ముందుకొచ్చి ప్రతి ఒక్క బడ్జెట్ లో కూడా అడిగిన నిధులు ఇస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ప్రత్యేక హోదా అట్లా కాదు పార్థసారథి గారు, ప్రత్యేక హోదాని దేనికోసం పణంగా పెట్టాల్సి వచ్చింది?
ప్రత్యేక హోదాని పణంగా పెట్టడం పెట్టకూడదు ఎందుకు ఆయన పణంగా పెట్టాడు దాని ద్వారా ఆయనకు వచ్చిన రాజకీయ లబ్ధి ఏమిటి మనకి ఇప్పటిదాకా తెలియదు ఏదో ఒక రకంగా బీజేపీని ఎదగనీయకుండా చేద్దామనే కుటిల ప్రయత్నంలో భాగంగా అటు తెలుగుదేశం గానీ ఇటు వైఎస్ఆర్సీపీ గానీ రెండు కూడా ఏదో విధంగా అప్పుడప్పుడు మేము కూడా ఉన్నామని ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తూ ప్రత్యేక హోదా అంటే ఊరికే జనాల్లోకి వెళ్ళడానికి జనాలు కాదు నానుడిగా తయారు చేసి దాంట్లో ఏముంది ఎలా ఉంది అని కూడా ఏమి చర్చించరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తాడు దాంట్లో ఏముంది అసలు అదేనా మంత్రదండమా దాని వల్ల ఏమి రాదు ప్యాకేజ్ మంచిది అంటాడు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఒకప్పుడు ప్రత్యేక హోదా అంటారు ఇంకో రోడ్డు మంచి నిధులు వస్తున్నాయంటారు మాకు ఆ నిధులు ఇస్తే చాలు అంటారు. ఇట్లా వీళ్లే ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి టార్గెట్ బీజేపీ ఎదగకూడదు టార్గెట్ బీజేపీని ఏదో రకంగా విమర్శిస్తూ ఉండాలా ఏదో రకంగా ప్రజల్లో బీజేపీ పట్ల చెడువాదాన్ని మనం ఇంజెక్ట్ చేస్తూ ఉండాలా ఇదే ఇంటెన్షన్ తప్ప నిజంగా వీళ్ళకి ఏం కావాలా అనేది తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ రెండింటికి క్లారిటీ లేదు. ఏదో రకంగా తిడుతూ ఉండాలా ప్రత్యేక హోదా పేరిట దాని మీద కొంత ఎమోషన్ ఉంది కాబట్టి ప్రజల్లో ప్రత్యేక హోదా పేరిట తిడుతూనే బీజేపీని తిడుతూ ఉంటే బీజేపీ ఎదగకుండా ఆగుతుంది అన్నది వీళ్ళ ఆశ. అంటే అందులో ఒక చివరి ప్రశ్న అంటే మీ మిగతా రెండో గెస్ట్ మన అదేంటి ఆయన పురుషోత్తమ్ గారి దగ్గరికి వెళ్ళే లోపల చివరి ప్రశ్న అడుగుతాను. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పటిష్టం కాకపోవడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి చర్యలే అంటారా కారణం లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మేము చాలా స్పష్టంగా ఉన్నాం చంద్రబాబు నాయుడుతో స్నేహం చేయడం వల్ల ఆయనతో పొత్తులు కుదుర్చుకుని ఎలక్షన్లకు పోవడం వల్ల పార్టీ ఎదగలేకపోయింది పార్టీ సర్వనాశం కావడానికి చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణము అని మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడేనా ఇంకో నాయుడు ఎవరన్నా ఉన్నారా? ఇంకో నాయుడు ఉన్నాడు ఆ నాయుడు ఉన్నాడు ఈ ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన కూడా ఒక కారణం ఆయనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీతో ముందుకెళ్లడం వల్ల పార్టీ కొంత నష్టం జరిగింది అని మా పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నమాట వాస్తవం. అంతేకాని పార్టీ బ్రహ్మాండంగా ఇప్పుడు ఎదుగుతా ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టే మాకు కూడా ఊపి వచ్చింది. మీరు చూస్తే ఇంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు నేనే ఉన్నాను నేనే ప్రత్యక్ష సాక్షి. ఒకప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు మేము క్యాండిడేట్లను వెతుక్కునేవాళ్ళం. ఈ రోజు ఏమిటంటే మేము కూర్చున్న దగ్గరికి వందల మంది కూడుతా ఉన్నారు వచ్చి.